సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. డాక్యుమెంట్లు తీసుకొచ్చా, సర్వేతో ఎవరి భూమి అనేది తేలిపోతుంది. సీఎం అపాయింట్మెంట్ అడిగామన్న మల్లారెడ్డి. 13 ఏళ్ల క్రితమే భూమి కొన్నాం, కావాలని రాద్ధాంతం చేస్తున్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన. ఏపీలో సిట్ దర్యాప్తు ముమ్మరం, హింసపై క్షేత్రస్థాయిలో విచారణ, తుది నివేదికకు గడువు కోరే యోచన. కల్లాల్లోనే వరి ధాన్యం, బ్యాగులు హమాలీలు లారీల కొరత, మంచిర్యాల జిల్లాలో కొనుగోళ్లు ఆలస్యం. అన్నవరంలో కళ్యాణ శోభ, కళకళలాడుతున్న ఆలయ ప్రాంగణం, భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు. కురిసిన వర్షం మొదలైన వేట, వజ్రాల కోసం అన్వేషణ, కర్నూలు జిల్లా జొన్నగిరిలో సర్చింగ్. తిరుమలలో భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం, భక్తులతో నిండిపోయిన కంపార్ట్మెంట్లు. నేడు అండమాన్ కు నైరుతి ఋతుపవనాలు, ఏపీ తెలంగాణలో వర్షాలు, అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. తమిళనాట భారీ వర్షాలు, 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, పంట నష్టంతో రైతుల్లో ఆందోళన. హామీ ఇస్తే అమలు కావాల్సిందే, గ్యారంటీలపై మోదీ చిత్తశుద్ధి అది, మిగతా పార్టీల్లో సీరియస్నెస్ లేదు అన్న కంగన. ఢిల్లీలో హై సెక్యూరిటీ, కేజ్రీవాల్ సవాల్తో బలగాలు అప్రమత్తం, బీజేపీ ఆఫీస్ దగ్గర భారీ భద్రత. 5వ విడతకు సర్వం సిద్ధం, 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు రేపు పోలింగ్, బరిలో నిలిచిన 889 మంది అభ్యర్థులు. జమ్మూ కశ్మీర్ లో పేట్రేగిన ఉగ్రవాదులు, మాజీ సర్పంచ్ హత్య, పర్యాటక జంటపైన కాల్పులు. మధ్యప్రదేశ్ దామోహ్ లో కలకలం, కుప్పకూలిన చారిత్రక గేట్, కొనసాగుతున్న రెస్క్యూ. తమిళనాడులో నాన్ వెజ్ ఫెస్టివల్, కరుపారి ముత్తయ్య టెంపుల్లో వేడుక, మహిళలకు నో పర్మిషన్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.